ఎంతో తప్పుడ దేశం, ఎంతో మోక్ష దేశం. మన దేశం గురించి చెప్పాలంటే మన దేశంలో సంస్కృతి కానివ్వండి, మన చరిత్ర కానివ్వండి, చెప్పడానికి అంతా ఇంత లేదు. ఎందుకంటే ఎంతో మంది కవులు, కళాకారులు, ఓకైకారులు కూడా జన్మించినటువంటి నేల. ఈ నేలలో మరి మన భరతమాతకి శృంగులాలు వినిపించడానికి ఎంతో మంది వాళ్ళ యొక్క మాన ధాన ప్రాణాన్ని పణంగా పెట్టి భరతమాతకి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది. ఎంతో మంది మహానుభావులు కూడాను ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చి మనకి స్వేచ్ఛ స్వాతంత్రం లభించేలా చేశారు. మరి ఈనాడు రిపబ్లిక్ డే మనం జరుపుకోవడం జరుగుతుంది. మరి రిపబ్లిక్ డే అంటే ఏంటంటే మీరు తెలుసుకోవాలి. ఆగస్టు 15 ఎందుకు చేసుకుంటున్నాం, అలాగే రిపబ్లిక్ డే ఎందుకు చేసుకుంటున్నాం అనేది. కానీ ఆనాడు మన బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయినటువంటి రోజు. కానీ ఈరోజు మనం మన ఇండియాకి ఒక కాన్స్టిట్యూషన్ కావాలి. అప్పటి వరకు కూడాను వాళ్ళ యొక్క అనుకూలంగానే మన దేశం నడుచుకోవడం జరిగింది. కానీ ఈనాటి నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేటటువంటిది డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అనేటువంటి ఆయన రచించడం జరిగింది. మరి ప్రపంచ మేధావుల్లో చూసుకుంటే కనుక మరి భీమరాజ్ అంబేద్కర్ అనేటువంటి వాడు చాలా అగ్రగణ్యుడు, నిమ్ర జాతీయుల్లో ఉండి ఎంతో నీచమైనటువంటి స్థానంలో ఉండి ఎంతో మరి గౌరవాలకి తగ్గించుకొని చివరికి ఒక రాజ్యాంగం రచించేటటువంటి ఒక గొప్ప శక్తిగా ఎదిగాడు. అందులో మరి భారతీయులకి కావాల్సినటువంటి అందరికీ తాడితో పీడితో బడుగు బలిగిన వర్గాలకి అందరికీ కూడాను ముఖ్యంగా స్త్రీలకి కావాల్సినటువంటి అన్ని హక్కులని కల్పించడం జరిగింది. అందులో ఓటు హక్కులు కూడా కల్పించడం కలిగింది. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, నా జాతికి ఎప్పటికైనా సరే నేను జాగ్రత్త కల్పించాలి, మీకు ఒక ఆయుధం నేను ఇవ్వటలేదు, ఓటు అనేటటువంటి ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను, ఆ ఆయుధంతో మీరు ఏ విధంగా చేసుకుంటారో ఎలా చేసుకుంటారోనని అంబేద్కర్ అనటం జరిగింది. కాబట్టి మన దేశం ఎంత గొప్పది, ఎంత సంస్కృతికి పుట్టలేదు. ఒక ఝాన్సీ లక్ష్మీబాయి కానివ్వండి, ఒక రుద్రమదేవి కానివ్వండి, ఒక నాయకి నాగమ్మ కానివ్వండి, ఎంతో మంది ఈ దేశంలో జన్మించడం జరిగిందనమాట. అంత పుణ్యభూమి మనం, ఇటువంటి పుణ్యభూమిలో జన్మించడం మనందరికీ కూడాను ఒక అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇక్కడ చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి, నదికి, ఎలుగుకి కూడాను మనం నమస్కరించడం జరుగుతుంది. మన సంస్కృతి ఎటువంటిది, మన సంప్రదాయాలు ఎటువంటివి, అలాగే మన చరిత్ర చూసుకుంటే ఎంతో మంది ఉన్నారు. ఒక గాంధీ ఏంటి, ఒక నెహ్రూ ఏంటి, ఒక దాదాపు నవరోజీ ఏంటి, ఒక అంబేద్కర్ ఏంటి, ఎంతో మంది ఒకడు కాదు ఎంతో మంది నేతలు వాళ్ళ యొక్క మరి నేస్తంతోనే మనకి దేశానికి స్వాతంత్రం రావడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడాను మన వాళ్ళ మన నిరంతరాలు అర్పించవలసినటువంటి బాధ్యత మనకి ఎంతైనా ఉంది. కాబట్టి దేశానికి చూసుకుంటే కనుక దేశానికి మనం ఏమిచ్చామనేది కాదు, దేశం మనకి ఏమిచ్చినది కాదు, మనం ఏమిచ్చాము, మన దేశ పౌరులుగా మనం ఏం చేసాము, భారతమాతకి ఏం చేసాము, మరి ఆనాడు వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడి దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు, మరి మనం ఏం చేస్తున్నాము, మన దేశాన్ని బాగా ఉంచుకుంటున్నామా లేదా, ఎలా ఉంది దేశానికి స్వాతంత్రం అయితే వచ్చింది, ఆనాడు దేశాన్ని మరి బ్రిటిష్ వాళ్ళు దోచుకొని తిన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళని పారద్రోవడం జరిగింది, మరి పారద్రోని చివరికి మన రాజ్యాంగాన్ని రచించుకొని ఆ రాజ్యాంగంలో ఓటు హక్కులు కూడా కల్పించుకోవడం జరిగింది. అందులో స్త్రీలకు అనుగుణంగాను, ఎస్సీలకి ఎస్టీలకి అనుగుణంగాను రాజ్యాంగం రచించడం జరిగింది. దానికి అనుకూలంగా ఓటులేటటువంటి ఆయుధాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అలాగే స్త్రీలకి మరి ఆస్తిలో ఓటా కూడా ఆస్తిలో కూడా ఓటా ఉంది అని ఆయన రాజ్యాంగంలో రచించడం జరిగింది. అయితే ఆనాడు బ్రిటిష్ వాళ్ళు మనకి అన్యాయం చేశారని మనం వాళ్ళ తలుపు కొట్టాము. కానీ ఈనాడు మన దేశంలో మన ప్రజాస్వామ్య దేశమేనా ఇది, ప్రజాస్వామ్య దేశంలో లంచగొండితనాలు, అవినీతి పరిపాలన జరుగుతుంది. అవినీతి పరిపాలన ఈ విధంగా కనసాగుతూ ఉంటే కనుక ప్రజాస్వామ్యాన్ని మనం సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ప్రజాస్వామ్యం అనేటటువంటిది ప్రజల చేత ఎన్నుకోబడింది. మనం మన యొక్క ఆయుధమైనటువంటి ఓటుని వేసి వాళ్ళు గెలిపించి అవినీతి పరులు గాను, లంచగొండదారులు గాను, అవినీతి రాజ్యంగా మనం చేస్తున్నాము, అటువంటి దేశాన్ని మనం నెలకొల్పకూడదు. ఎందుకంటే స్వామి వివేకానంద అన్నట్టు నాకు కనుక ఒక నలుగురు కనుక యువతి ఒక యువకులు అంటే ఉక్కు సంఖ్యలు ఉక్కు నరాలు కలిగినట్టు ఉద్యోగులు కనుక ఉంటే ఇండియా మ్యాప్ని మార్చేస్తానన్నాడు. ఒక నలుగురు ఒకటి భారతదేశంలో యువత యువకులు 50% ఉన్నారు. యువతలందరూ మేల్కోవాలి. మన దేశంలో అంతా కూడాను అవినీతి పరిపాలన జరుగుతుంది, ప్రజాస్వామ్యం ఎక్కడ కూడా జరగటలేదు. కాబట్టి ఓటు అనేటటువంటి ఆయుధంతో మీరందరూ కూడాను మన దేశాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత యువత యువకులకి ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరూ కూడాను పేదవాళ్ళ దగ్గర నుంచి కూడాను ప్రతి ఒక్కరు కూడాను 3 పూట్ల భోజనం చేసి అందరికీ వసతి కల్పించేటటువంటి దేశాన్ని మనం పరిరక్షించాలి. ఇప్పటికీ కూడా మన దేశంలో 3 పూట్ల తిండి లేక ఎంతో మంది నిర్భాగ్యులు, అభాగ్యులు అన్ని వసతులు లేక బాధపడుతున్నారు. అటువంటి దేశం కాదు మనం, మన దేశీయ నాయకులతో కోరుకుంది ఇటువంటి దేశం కాదు. దేశంలో మొత్తం ఉన్నటువంటి ఆస్తి మొత్తం కూడా కొంతమంది చేతిలోనే నిబిడీకరించబడింది. కానీ పేదవాళ్ళందరూ కూడాను అలాగే అటుడిపోయి వాళ్ళ పిల్లలకి మంచి విద్యాభ్యాసం నేర్పించుకోలేక బాధపడుతున్నారు. ఇంకా ఒక మరుగు గ్రామాలు అంటే ఎక్కడైనా సరే
అన్నర్థులు అనాథలు ఉండని నవయుగమ్మదెంత దూరం కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇప్పుడు అని దాశరథి కృష్ణాచార్య గారు రచించారు. కాబట్టి మన దేశాన్ని అవినీతి పడ్డ దేశంలో నుంచి మనం రక్షించుకోవాలి. అదంతా యువతల చేతిలోనూ యువకుల చేతిలోనే ఉంది. ఎందుకంటే దేశం మొత్తం మీద చూసుకుంటే 50% యువతలే ఉన్నారు. కాబట్టి దేశాన్ని మీరే మార్చగలరు, మీరే చేయగలరు. ఏ దేశమే సరే మీరే చేయాలి. ఎందుకంటే కులాలు పేరిట మతాలు పేరిట ఎంతో మనోహమలు కల్పిస్తున్నారు. మొత్తం దేశం తగలడుతుంటే నిజం తెలుసుకోరే భుజం కలిపి రారే అని శ్రీవల్ల గారు అన్నారు. కాబట్టి దేశం అంతా ఎంత కష్టపడి తీసుకొచ్చిన దేశం ఈనాడు కరెక్ట్గా లేదు. మన ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంగా ఉండాలి అంటే యువతలందరూ కూడాను కరెక్ట్గా ఉండాలి. మీరు ఓటు అనేటువంటి ఆయుధంతో మన దేశాన్ని ప్రజాస్వామ్య దేశంగా మనం మార్చుకోవాలి. మన దేశం ఇంకా చక్కగా ఉండేటట్లుగా మీరందరూ కూడాను పాటుపడి సరైనటువంటి వాళ్ళకి వేసి ఓటు మనం వేసుకొని పరిపాలనా దక్షత ఉన్నటువంటి వాళ్ళకి మనం వేసి మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఈనాటి సందర్భంగా మీరందరికీ కూడాను నేను రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఒకసారి స్వామి వివేకానందతో బ్రిటిష్ వాళ్ళు అన్నారంట, ఏమన్నా ఏంటండి మీ బ్రిటి మీ భారతీయులు స్త్రీలు ఎవరు కూడాను నమస్కారం చేస్తారే కానీ కరచాలను చేయరు ఎందుకని షేక్హ్యాండ్ ఎవరు ఎందుకని అని అన్నారంట. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే బ్రిటిష్ వాళ్ళతో స్వామి వివేకానంద ఏమన్నారు అంటే మీ యొక్క రాణి గారైనటువంటి ఎలిజబెత్ గారికి మీరు షేక్హ్యాండ్ ఇవ్వగలరా అని అడిగారంట. కానీ ఎలా కుదురుతుందో మేము అన్నారు. స్వామి వివేకానంద ఏమన్నారు తెలుసా దానికి, మా దేశంలో కూడా అంతే, మా దేశంలో కూడా స్త్రీ ప్రతి ఒక్క ఎలిజబెత్తరాణితో సమానం అని అన్నారంట. మరి మన దేశం అంత గొప్పది, మన జాతి అంత గొప్పది, మరి మన స్త్రీ అంత గొప్పవాళ్ళు అంత గొప్పది. మా దేశంలో మనం పుట్టాము, ఇటువంటి దేశంలో పుట్టాము అంటే ఎంతోమంది ఈ నెలలో వాళ్ళ త్యాగం వాళ్ళ మానం వాళ్ళకి అంతా కూడాను ఇక్కడ ఉందన్నమాట. ఏంటంటే ఎంత ఇటువంటి భూమిలో మనం జన్మించినందుకు ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన కంఠాలెన్నో కుల మతాల సుడిగుండంలో చిక్కుకోని పవిత్రులు ఎందరో కులాలు మతాలు ఇటువంటివి కూడా లేవు. అందరూ కూడాను వాళ్ళకి ఎంతో సాయశక్తులు కాపాడు దేశం మనకి ఇచ్చారు. ఆ దేశాన్ని మనం రక్షించుకోవాలి. అవినీతి నుంచి రక్షించుకొని సరైనటువంటి ప్రజాస్వామ్య దేశంగా యువతలైనటువంటి మీరు యువకులైనటువంటి మీరు దీన్ని పరిరక్షిస్తారని నమ్ముతూ నేను ఇంత సెలవు తీసుకుంటున్నాను.